ఈ ఆషాఢ మాసం లోపుగా ఉప్పుతో ఎవరైతే ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారో లక్ష్మీదేవి వాళ్ళ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు. వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇక వాళ్ళకి వద్దన్నా డబ్బే డబ్బు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, అప్పుల బాధలతో సతమతమవుతున్నా ఈ ఆషాఢ మాసం లోపుగా ఉప్పుతో ఈ విధంగా దీపాన్ని కాని వెలిగిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. మరి ఉప్పుతో మనం చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. ఆ సంఘటన జరిగింది 1969 సంవత్సరంలో. ఆ రోజుల్లో మా నాన్నగారు ఒక సేట్ గారి కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. సేట్ గారు 40 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. మాకు కొంత వ్యవసాయం ఉన్నది. దానిమీద వచ్చే ఆదాయంతోనూ ఈ 40 రూపాయల జీతంతోనూ జాగ్రత్తగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. ఇట్టి పరిస్థితుల్లో మా నాన్నగారికి అకస్మాత్తుగా మాటలు నత్తిగా రావటం మొదలయ్యింది. నత్తి క్రమక్రమంగా పెరిగి మరీ ఎక్కువయ్యింది. మా నాన్న నత్తిగా మాట్లాడడం చూసి బంధువులు స్నేహితులు సేట్ గారు ఆశ్చర్యపడి అయ్యో పాపం ఇలా వచ్చిందేమిటి అని బాధపడ్డారు. ఇక మా పరిస్థితి సరే సరి. మా నాన్నగారు నా పరిస్థితి ఏమిటి ఇలా అయ్యింది, కుటుంబం భారం ఎలా అని ఆందోళన చెందేవారు. మా నాన్నగారు తాను పనిచేసే కొట్టులో ప్రతినిత్యం వచ్చిన వారితో మీకెంత డబ్బు కావాలి, మీ పేరేంటి, మీ చిరునామా ఇలాంటి వివరాలను అడగవలసి ఉంటుంది. కాని ఉద్యోగ ధర్మానికి నత్తి ఒక తీరని అడ్డంకి అయ్యింది. ఇట్టి పరిస్థితుల్లో ఆ కొట్టు సేటు గుమస్తా గారు ఏమిటి మీకు మాటలు నత్తిగా వస్తున్నాయి అని అన్నారట. ఇట్టి సందర్భంలో ఉన్న చిరు ఉద్యోగం కూడా ఎక్కడ పోతుందోనని భయపడేవారు. ఏ డాక్టర్కు చూపించుకోవాలన్నా ఆర్థికంగా శక్తి లేని రోజులవి. ప్రతిరోజు మా నాన్నగారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజ చేసేవారు. ఎవరైనా భూత వైద్యములకు సంబంధించిన ప్రయోగం చేశారేమోనని మా అమ్మగారు నానమ్మగారు చూపించుకోమన్నారు. కానీ మా నాన్న కొండంత దేవుడు ఉండగా ఎవరికి చూపించుకోనవసరం లేదు, ఆయనే చెక్కబెడతాడు అన్నారు. అది ఆయన గట్టి విశ్వాసం. మా నాన్న నత్తిగా మాట్లాడడం మొదలైన కొద్ది రోజులకు ఆయన చిన్నాయన పిన్నమ్మగారు తిరుమలేశుని దర్శనార్థం తిరుపతికి వెళ్లినారు. వారు వెళ్లిన ఒక వారం రోజులకు మా నానమ్మగారి మీద వెంకటేశ్వర స్వామివారు ఆవహించి దయానంద అది మా నాన్నగారి పేరు, మీ పిన్నిగారు చిన్నాయన గారు నా దర్శనార్థం వచ్చారు. వారు తీసుకువచ్చే ప్రసాదాన్ని ఏ రోజైతే నీవు భక్తితో స్వీకరిస్తావో ఆ రోజునే నీ నత్తి పోతుంది అని అభయమిచ్చాడు. తిరుపతి వెళ్లిన బంధువులు తిరుమలేశుని దర్శించి మిగతా క్షేత్రాలు దర్శించి ఒక నెల రోజులకు స్వస్థలం చేరారు. మా నాన్నగారు వారు తిరుపతి నుండి వచ్చిన తర్వాత వారింటికి వెళ్లి స్వామివారి ప్రసాదాన్ని అడిగి భక్తితో ఇంటికి తీసుకువచ్చారు. వారిచ్చిన ప్రసాదాన్ని ఇంటి వద్ద మరలా భక్తి ప్రపత్తులతో పూజించాము. పూజించిన తర్వాత మేమంతా మా నాన్నగారితో పాటు తిరుమల స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాము. ఆశ్చర్యంగా ఆ ప్రసాదం స్వీకరించిన వెంటనే మా నాన్నగారికి నత్తిగా మాట్లాడడం పూర్తిగా తగ్గింది. స్పష్టంగా చక్కగా మాటలు వచ్చినవి. ఇదంతా ఆ వెంకటేశ్వరుని దయ. అది December 1985 మా తమ్మునికి ఆరోగ్యం బాగుండటం లేదు. 2-3 నెలలు బాధపడి కాకినాడలో పెద్ద డాక్టరు గారిచే పరీక్ష చేయించుకున్నాడు. ఆ డాక్టరు పరీక్షలు జరిపి గుండె వద్ద ఓ గొట్టం మూసుకున్నదని తక్షణం హైదరాబాదు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకోమని, ఇప్పటికే ఆలస్యమైందని ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాపాయమని చెప్పారు. మా తమ్ముడు ఇంటికి వచ్చి ఈ సంగతి నాతో చెప్పాడు. ఆ వార్త విన్నంతనే నాకు నవనాడులు కృంగిపోయాయి. ఏం చెయ్యాలో తోచలేదు. కారణం వేల మీద డబ్బు ఖర్చు. నేను తట్టుకోలేను. ఈ ఆపద నుండి నన్ను రక్షించేదెవరు, నన్ను ఆదుకునేదెవరు, నా తమ్ముడిని రక్షించేదెవరు, ఇలా అనేక ఆలోచనలతో మనస్సు మొద్దుబారిపోయింది. నన్ను మానవ మాత్రులెవ్వరూ రక్షించలేరు, ఒక్క భగవంతుడు తప్ప అని ఆలోచించి స్వామివారిని ఇట్లా కోరుకున్నాను. స్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ మా తమ్మునికి శస్త్రచికిత్స లేకుండా మందులతో జబ్బును నయం చేసి వాణ్ణి కాపాడు స్వామి. నేను తిరుపతి నుండి తిరుమలకు కాలినడకన వచ్చి నీ దర్శనం చేసుకుంటాను, మమ్మల్ని కాపాడు తండ్రి అని 1986 జనవరిలో మా తమ్మునికి తోడిచ్చి హైదరాబాదు పంపినాను. అచట అవసరమైన పరీక్షలు జరిపి మరలా ఫిబ్రవరిలో రమ్మని, అప్పుడు శస్త్రచికిత్స అవసరమా లేదా అనేది తెలియచేస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో మా తమ్ముడితో కలిసి నేను కూడా హైదరాబాదు వెళ్లినాను. డాక్టరు గారిని కలువగా, నేను సెలవులో ఉన్నాను, మా అమ్మగారికి ఒంట్లో బాగలేదు, నా భార్యకు కాలు విరిగింది, కనుక మీరు మార్చిలో రండి అన్నారు. మేము మళ్లీ మార్చిలో వెళ్ళినాము. నాకు ఏదో తెలియని ఆందోళన ఆతృత. స్వామిని నమ్ముకుని డాక్టర్ని కలిశాను. మా ఆసుపత్రిలో ఉన్న యంత్రం మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. దానిని తిరిగి ఎప్పుడు పంపిస్తారో తెలియదు. కావున April నెలలో నాకు ఉత్తరం రాయండి, నేను యంత్రం వచ్చినది లేనిది జవాబు రాసి మీకు తెలుపుతాను అన్నారు. నాకు వెర్రి కోపం వచ్చింది. ఏమిటి సార్ మీరు తిరిగి పొమ్మంటున్నారు, అనవసరంగా 2-3 సార్లు తిరిగాం,
ఖర్చులవుతున్నాయి. మా తమ్ముడు చాలా నీరసంగా ఉంటున్నాడు. ఇప్పటికి వైద్యం మొదలుపెట్టలేదు, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అన్నాను. అందులకు ఆ డాక్టరు, నా పద్ధతి అంతే, ఏప్రిల్లో కలవండి నన్ను, వెళ్ళిరండి అన్నారు. నేనేం చెయ్యను భగవంతుడా, ఇలాంటి డాక్టర్ నమ్మినందుకు బాగా చేశారు అనుకుని మరనాడు స్వామివారిని వేడుకుంటూ మరో ప్రముఖ డాక్టర్ను కలిసి నా ఆవేదనను విన్నవించాను. ఆ కొత్త డాక్టర్ కూడా అన్ని పరీక్షలు చేపించినారు. ఫలితం, శస్త్రచికిత్స అవసరం లేదు, మందులతో నయమవుతుంది, భయం లేదు అని వారు చెప్పారు. నా ఆనందానికి హద్దుల్లేవు. నా ఆపదను తీర్చినాడు. మందులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. మరలా మే నెలలో వచ్చినట్లయితే పరీక్షించి చూస్తాను అన్నారు డాక్టర్ గారు. మేము ధైర్యంగా ఉన్నాము. మే నెలలో మరలా మా తమ్ముడు డాక్టర్ని కలిశాడు. బాగుంది, మరో 2 నెలలు మందులు వాడండి అన్నారు డాక్టర్ గారు. స్వామివారి దయ మా మీద నిండుగా ఉన్నది. ఇక మా వాణి రోగం పూర్తిగా పోయింది, ప్రాణగండం గడిచింది. మే నెల 12వ తేదీన బయలుదేరి 13వ తేదీ ఉదయం దిగువ తిరుపతి చేరాను. కాలినడకన తిరుమల చేరుకున్నాను. స్వామివారిని దర్శించుకుని చూపిన దయకు మనఃపూర్వకంగా నమస్కరించాను. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈ ఆషాఢమాసం ముగిసేలోపుగా ఒక మట్టి కుండ తీసుకుని ఆ మట్టి కుండ మొత్తం మనం కళ్ళు ఉప్పుని నింపాలి. అందులో ఒక నిమ్మకాయని సగానికి కొయ్యాలి. ఆ నిమ్మకాయకి పసుపు కుంకుమ అద్ది ఆ ఉప్పులో ఈ నిమ్మకాయ బద్ద మరియు 5 లవంగాలు వేసి దాని మీద మనం ఒక మట్టి పాత్రను పెట్టి దాని మీద మనం కుబేర దీపాన్ని పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 3 వత్తులని ఒకటిగా చేసి మనం దీపాన్ని వెలిగించాలి. ఈ దీపానికి 4 వైపులా పువ్వులని పెట్టాలి. ఆ తరువాత ఆ దీపం చుట్టూతా మనం పసుపు కుంకుమ అలానే కొంచెం అక్షింతలు, ఎరుపు రంగు అక్షింతలు ఉపయోగిస్తే చాలా శ్రేష్టం. ఈ విధంగా మనం అక్షింతలు చల్లుకొని ఈ కుండను తీసుకొని వెళ్ళి ఒక కుబేర ముగ్గు కానీ లేకపోతే అష్టదళ పద్మ ముగ్గు కానీ లేకపోతే లక్ష్మీ కటాక్షం ముగ్గు కానీ వేసి ఆ ముగ్గు మీద ఈ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పు దీపాన్ని పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే ఆషాఢమాసం లోపుగా మీ ఇంట్లోని పూజ గదిలో చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఉప్పు పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి.